వెల్కమ్ టు జానుస్ కిచెన్. ఈరోజు మనం బెల్లపన్నం లేదా బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, బెల్లం తగినంత, 1 కప్పు పాలు. ఇలా బియ్యము శనగపప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున ఎసరు పోసుకుందాం. ఇలా ఎసరు పోసిన తర్వాత 1/2 గంట సేపు నాననిద్దాం. 1/2 గంట తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాం. ఇలా వాటర్ని అయిపోయిన తర్వాత దీంట్లో పాలు పోసుకుందాం. ఇలా పాలు పోసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. పాలు నీళ్లు కలిపి ముందే ఎసరు పెట్టుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఎసురు కరెక్ట్గా తెలుస్తుంది. లాస్ట్లో ఎసురు పాలు వేయడం వల్ల ఎంత కావాలో అంత వేసుకుంటాం కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ తెలుస్తుంది. పాలన్నీ ఎగిరిపోయినాయి, అన్నం కూడా ఉడికిపోయింది. ఈ టైంలో బెల్లం వేసుకుందాం. బెల్లం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇలా బెల్లం అంతా కరిగేలాగా కలుపుకుంటే మన బెల్ల పొంగలి రెడీ. దీంట్లోనే నేతిలో వేయించిన జీడిపప్పును వేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.